ఆరు నెలల నుండి పెండింగ్ లో ఉన్న తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన వంట కార్మికుల వేతనాలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న వంట కార్మికుల సంఘం వరంగల్ అర్బన్ అధ్యక్షురాలు సరోజన డిమాండ్ చేశారు. వరంగల్ పోచమ్మ మైదాన్ జంక్షన్ లో పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని మధ్యాహ్న భోజన వంట కార్మికులు నిరసన తెలిపారు. తమకు పెన్షన్ పథకం వర్తింపు చేయాలని, గౌరవ వేతనం 1000 రూపాయలు ఈ సంవత్సరం మార్చి నుండి ఇప్పటి వరకు చెల్లించాలని సరోజన డిమాండ్ చేశారు. తర్వాత గుడ్ల బిల్లులు తక్షణమే మాకు ఇవ్వాలి. తర్వాత మాకు డబల్ బెడ్రూము ఒకటి కావాలని అడుగుతాము. మాకు ఇన్సూరెన్స్ సౌకర్యం కలిగించాలంటాము. తర్వాత 10,500 జీతం కల్పించాలని అంటాను, అడుగుతాను, జీవ ప్రకారమే అడుగుతాను. తర్వాత ఇప్పుడు కరోనా, ఈ కరోనా కాలంలో మమ్మల్ని ఆదుకోవాలని కేసీఆర్ గారిని కోరుతున్నాము. వంట గిన్నెలు ప్రభుత్వమే ఇవ్వాలని అడుగుతాను, ఎందుకంటే కొనుక్కొని పరిస్థితులు ఉన్నాం కాబట్టి. తర్వాత వంట గ్యాసులు మన కవితక్క కల్వకుంట్ల కవితక్క జగిత్యాల సీఎం కోట కింద ఇప్పించింది కాబట్టి ఇప్పుడు మా కూడా సీఎం కోట కింద గ్యాసులు ఫ్రీగా ఉచితంగా గ్యాసులు వంట కార్మికులు పిల్లలకు స్కూళ్ళలో ఇవ్వాలని కోరుతూ. కిలవరంగల్ మండలంలో 160 స్కూళ్ళు ఉన్నాయి, అది వరంగల్ మండలంలో 70 ఉన్నాయి. అంటే ఇది